ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరి ఇవాళ వీడియో ఏంటి అంటే, అక్టోబర్ 3వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో టెట్కి సంబంధించిన పేపర్ ఉంది కదా, సో ఆ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనే విషయం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ పేపర్ వచ్చేసి తెలుగు పండిట్ వారికి సంబంధించిన పేపర్ అండి. సో ప్రశ్న స్థాయి కఠినంగానే ఉంది. సో మరి ఈ పేపర్ చూసి మీరు ఎస్జిటి వారు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగు పండిట్ వారికి ఈ స్థాయి పేపర్ ఓకే, బట్ ఎస్జిటి వారు ఈ పేపర్ చూసి కంగారు పడకండి, ఎందుకంటే మీకు పేపర్ ఈజీగానే ఉంటుంది. సో క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఉద్రిక్తి సంబంధించిన అర్థం అయితే అడిగారు. నెక్స్ట్ మాణిక్య వీణ అనే పాఠ్యాంశంకి సంబంధించి ఉద్దేశం అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ బోయి భీమన్నకు సంబంధించి కవి పరిచయంలో కానిదేది అనేది ఇచ్చాడనమాట. అలాగే ప్రాతాది సంధి, సరళదేశ సంధి, ఇలా పుంపాదేశ సంధి, ఇలా సంధులు ఇచ్చి మరి జతపరచండి అనైతే అడిగారనమాట. సోముడు అనే ప్రశ్న ఇచ్చి దానికి పర్యాయ పదాలు అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి దిశ, దశ అనే ప్రకృతి వికృతులు అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ధన్యుడు అనే పాఠ్యాంశానికి సంబంధించి పాత్రల గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ హితోపదేశం యొక్క రచయిత ఎవరు అని అడిగారు. నెక్స్ట్ వేణి సంహారం అనే పాఠ్యాంశానికి సంబంధించి రచయిత గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ విసర్గ సంధి సూత్రాలు కానిదేది అని అడిగారట. నెక్స్ట్ వచ్చేసి అవ్యయీ భావ సమాసం అయిన పదం ఏది అనైతే అడిగారు. నుగాగమ సంధికి సంబంధించి సూత్రం గుర్తించండి అనైతే అడిగారనమాట. అర్థాంతర న్యాసాలంకారం గురించి అయితే క్వశ్చన్ వచ్చింది. మరి యమకంకి సంబంధించి ఏదో ఉదాహరణ ఇచ్చి గుర్తించమన్నారట. నెక్స్ట్ శ్రీనాథుని ప్రాయం ఇంతక రచన ఏది అనైతే అడిగారనమాట. సో మరి ఇంకొక క్వశ్చన్ ఏదో అడిగారనమాట, ఇది క్లారిటీగా లేదు. సంయమీశ్వర అనేసి ఏదో అడిగారు. 9th క్లాస్కి సంబంధించి ఆత్మకథ లెసన్ యొక్క ప్రక్రియ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి శిశుపాల వధ అనేది ఏ పర్వం నుంచి తీసుకున్నారనైతే అడగడం జరిగింది. నెక్స్ట్ దిక్కు అనే పదానికి నానార్థం ఇచ్చారు, అంటే దిక్కు ధార అంటే కొన్ని పదాలు ఇచ్చి వాటి యొక్క నానార్థాలను జతపరచండి అనేది ఇవ్వడం జరిగింది. తొలికాడి కనువొచ్చి అనే పదం ఇచ్చి ఇందులోని అలంకారం అయితే అడిగారట. నెక్స్ట్ ఉత్ప్రేక్షాలంకారం సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ ఉపలమాల లక్షణాలకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్లూరి సుధాకర్ గారికి సంబంధించి బిరుదులు అడిగారట. స్నేహం అనే పాఠ్యాంశానికి సంబంధించి సంథింగ్ జతపరిచే వాటిలో ఏదో క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ వచ్చేసి కను అనే పదానికి నానార్థాలు జతపరచండిలో ఇచ్చారు. శ్రీకృష్ణ తులాభారంకి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ సంగదాసు పాత్ర గల రచన అనేసి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్య చరిత్ర దీని సమాసం పేరైతే అడిగారట. నెక్స్ట్ ప్రత్యక్ష వాక్యం గుర్తించండి అనేసి ఆప్షన్స్ ఇచ్చారనమాట, నేను, తాను, నా, తన అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కాయం గద్యంకి సంబంధించి అర్థమైతే అడిగారు. నెక్స్ట్ 8th క్లాస్కి సంబంధించి సందేశం పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథం అయితే అడిగారు. మాతృభూమి పాఠ్యాంశంలో గల పాత్రల గురించి అయితే క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ కాలం ఈ పదానికి సంబంధించి పర్యాయ పదం అడిగారు. నెక్స్ట్ మిత్ర సహస్త్రీ శతకం నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంద్రగణాలకు గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సీసపద్య లక్షణాలు ఇచ్చి అందులో కానిదేదో గుర్తించండి అని అడిగారట. నెక్స్ట్ వచ్చేసి మిత్రుడు ఉత్పత్తిార్థం అడిగారట. నెక్స్ట్ కర్మని వాక్యంలో అలాగే కర్త వాక్యానికి వచ్చే విభక్తి గురించి అయితే అడిగారట. శతపత్రంభుల మిత్రుని సుతుడు ఎవరు అనేదే క్వశ్చన్ అడిగారు. సరిత్తు అనేదానికి అర్థం అడిగారు, ఇవి జతపరచడంలో అడిగారంట. నెక్స్ట్ ఆచార్య మామిడి వెంకట రంగయ్య గారి పురస్కారం ఏంటి అని అడిగారు. నెక్స్ట్ సో మరి విషదం అనే పదానికి నానర్థము, స్తంభం అనే పదానికి ప్రకృతి వికృతులు ఇవన్నీ జతపరచడంలో అడిగారట. 7వ తరగతికి సంబంధించి మర్రి చెట్టు అనే పాఠ్యాంశానికి సంబంధించి ఇతివృత్తం అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నిత్యం నిషేధం వైకల్పికం అన్య విధం కానిదేది అనైతే అడిగారట. గువ్వల చెన్నడు, పోతన, ఏనుగు లక్ష్మణ కవి, బద్దెన వీరి పేర్లు ఇచ్చి కాలానికి చెందని వారు ఎవరు అనైతే క్వశ్చన్ అడిగారు. ధృత ప్రకృతి అని దేనిని పిలుస్తారు అనైతే క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి హితోక్తులు ఉద్దేశం అడిగారనమాట. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనైతే ఏదో క్వశ్చన్ వచ్చింది. ఊరువల్లెలు అనే పదంలోని సంధి గురించి అడిగారట. నెక్స్ట్ అంతస్థ తాళ్యవ్యాక్షరం గుర్తించండి అనైతే అడిగారు. సాహిత్యానికి సంబంధించి ఏదో భావయత్రి అనేది ఏదో క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి హరిభట్టు బిరుదు అడిగారట. నెక్స్ట్ క్వశ్చన్ అర్థ సంకోచం పదం గురించి అయితే ఏదో అడిగారు. నెక్స్ట్ ఏ డిఫెన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనేసి ఏదో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఏకాదశి అనే రచన ఎవరిది అనైతే అడిగారు. కష్టమైన పద్యం ఇచ్చి
పాకమును గుర్తించండి అనేదే ఏదో అడిగారట అండి. శివతత్య సారంలో వాడిన ఛందస్సు ఏది అనేది అడిగారట. తిక్కనను పొగిడిన వాక్యం అనేసి అడిగారు. కాశ్యే సర్యప్ప కవి కాలం గురించి అయితే అడిగారట. నెక్స్ట్ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అనే రచన ఎవరు రాశారనైతే అడిగారట. ప్రబంధం గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ప్రమాదం సంస్కృతంలో అర్థం ఏంటి అనైతే అడిగారట. రమణీయార్థ ప్రతిపాదం అనే నిర్వచనం ఏ గ్రంథంలో ఉంది అనే క్వశ్చన్ అయితే అడిగారట. నెక్స్ట్ వచ్చేసి రచయితలు ఇచ్చి జతపరచండి అనైతే అడిగారట. అందులో మనకు అలంకార శేఖరం, రసమంజరి, ఇంకా సంథింగ్ ఏదో ఆప్షన్స్ అయితే ఇచ్చారట. మాతృభాషకు సంబంధించి ఏదో క్వశ్చన్ అయితే అడిగారండి, క్వశ్చన్ క్లారిటీ లేదు. మోడ్రన్ లింగ్విస్టిక్ చేంజ్ రచయిత అని ఏదో అడిగారు. లక్ష్యాలు, ఉద్దేశాలు, గమ్యాలకు సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది. భాషా దోషాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పదక్రీడ, వాక్య క్రీడకు సంబంధించి ఏదో గుర్తించమన్నారు అనైతే ఏదో అడిగారట. పుస్తకం బాహ్య లక్షణం కానిదేది అని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రణాళిక నిర్వచనం ఇచ్చిన, అంటే ఒక నిర్వచనం ఇచ్చి ఈ విద్యా ప్రణాళిక నిర్వచనం ఈ క్రింది వారిలో ఎవరు చెప్పారు అనైతే ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందట. నెక్స్ట్ వచ్చేసి సూత్రం ఉదాహరణ ఇచ్చి బోధనా పద్ధతికి సంబంధించింది ఏది అనైతే ఏదో అడిగారట. నెక్స్ట్ వచ్చేసి బోధన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏది అనైతే అడిగారట అండి. సో మరి ఇది తెలుగు పండిట్ వారికి సంబంధించిన పేపర్ కాబట్టి ప్రశ్నాస్థాయి ఇదే విధంగా ఉంటుంది. సో మరి ఈ పేపర్ చూసి ఎస్జిటి వారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు పేపర్ ఈజీగానే ఉంటుంది, అంటే మీరు రాయగలిగే రేంజ్లోనే పేపర్ ఉంటుంది.